ఇప్పుడే సెమ్ ఎగ్జామ్స్ అయ్యాయి, ఇంట్లో ఖాళీగా ఉండడం ఎందుకని ఫోటోషాప్ కోర్సులో జాయిన్ అయ్యాయి. కనీసం ఆ రీజన్తో అయినా బయట తిరగచ్చని ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయ్యాయి. ఇంట్రెస్ట్తో మాత్రం కాదు. అప్పుడే తన్ను చూశాను, అలా చూస్తూనే ఉన్నాను. చూసిన ఏంజల్లా ఉంది. సడన్ గా నా హార్ట్ బీట్ పెరిగింది, ఏదో తెలియని వైబ్రేషన్స్. తనే నా సోల్మేట్ అన్న ఫీలింగ్. సడన్ గా స్ట్రాంగ్ గా ఇలా ఇంతకు ముందు ఇప్పుడు జరగలేదు. మంచిగా తన్ని ఫాలో అవుతూ వెళ్ళిపోయా. చూస్తూ చూస్తూ స్లోగా నా హార్ట్లో సెటిల్ అయిపోయింది. నిజంగా తను ఏంజల్లానే ఉంది. తన్ను చూడాలన్న యాంగ్జైటీతో హాఫ్ అన్ అవర్ ముందు ఇన్స్టిట్యూట్కి వచ్చాను. వెయిట్ చేశాను, వెయిట్ చేస్తూనే ఉన్నాను. బట్ లాస్ట్గా తెలిసింది ఏంటంటే వాళ్ళ బ్యాచ్కి కోర్స్ కంప్లీట్ అయిపోయిందని. ఇది లవ్వో కాదో కన్ఫర్మ్ చేసుకునే లోపు తను మిస్ అయింది. నేను నా ఫ్రెండ్ ఇన్స్టిట్యూట్ కానీ స్టార్ట్ అయ్యి మా ఇద్దరు పాకెట్ మనీ మొత్తం పెట్రోల్ కొట్టించి తన కోసం ఏలూరు మొత్తం తిరిగాం. ఏరియానా? ఏరియా కూడా కాదా? అబ్బా ఎరా కనిపిస్తుంది అంటావా? అరే ఏ ఓపు తెగుతున్నావురా? అరే ఏరే అమ్మాయిలు బాగున్నారా? ఎవరో ఒక సెట్ చేయమంటావా? తన లైట్ తీసుకోరా. లవ్లో పాజిటివ్గా ఉండాలి బావా. మనం సిన్సియర్గా లవ్ చేస్తే ఆ లవ్వే మనల్ని కలుపుతుంది. ఆ కలుపుద్ది, దోలు తీరే వరకు పాజిటివ్గానే ఉంటుంది. బట్ సడన్గా ఒకరోజు మేఘన, నాతో మా అన్నయ్య ఉన్నాడు. మళ్ళీ తను చూసినప్పుడు ఏదో తెలియని వైబ్రేషన్స్. సో అప్పుడే ఫిక్స్ అయ్యా, ఇది లవ్వే. ఈసారి కనపడితే కన్ఫామ్గా ప్రపోజ్ చేద్దామని.
ఎక్స్క్యూజ్ మీ, ఆల్రెడీ సీట్ నేను రిజర్వ్ చేసుకున్నా. స్టూపిడ్. ఎక్స్క్యూజ్ మీ, ఈ టేబుల్ మన ఇద్దరి కోసం రిజర్వ్ చేశా, కూర్చోచ్చు. ఏంటి లైన్ వేస్తున్నావా? హా, ఎందుకో నేను ఫస్ట్ టైం చూసిన దగ్గర నుంచి మన ఇద్దరం మేడ్ ఫర్ ఈచ్ అదర్ అనిపిస్తుంది. మూవీస్లో చూసినట్టు ఎన్నో ఇయర్స్ బ్యాక్ నుంచి లవర్స్లా, జన్మ జన్మలుగా లవర్స్లాగా అనిపిస్తుంది. బాగా మాట్లాడుతున్నావు, ఇలా ఎంతమంది ప్రపోజ్ చేసావేంటి? ఎవరికీ చేయలే, నువ్వే ఫస్ట్. ఇంతకుముందు అమ్మాయిలతో ఇలా బిహేవ్ చేయలే. నీకే కాదు, నా మాటలు నాకే కొత్తగా ఉన్నాయి. ఎప్పుడు అమ్మాయిలతో మాట్లాడడం ఎలా ఎక్కడ నేర్చుకోవాలనుకునేవాడిని, బట్ ఇప్పుడు అర్థమైంది. సోల్మేట్ ఎదురైతే మన మనసే మాట్లాడుతుందని, ఏమీ నేర్చుకోకర్లేదని. సో అయితే లవ్ అంటావు, లవ్ చేసే ముందు నాకు కొన్ని కండిషన్స్ ఉన్నాయి, అవన్నీ నువ్వు సాటిస్ఫై చేస్తే అప్పుడు ఆలోచిస్తా. హా చెప్పు. 3 ఇయర్స్ వరకు లవ్ టాపిక్ తీయకూడదు, ఫ్రెండ్లా బిహేవ్ చేయాలి. నేను ఏం చెప్తే అది చేయాలి, నాకు షాపింగ్కి కంపెనీ ఇవ్వాలి, ఏ టైంలో అయినా నో అనకూడదు. ఆల్కహాల్ అండ్ సిగరెట్స్ లాంటి బ్యాడ్ హ్యాబిట్స్ ఉంటే మానుకోవాలి. నాకు పప్పీస్ అంటే చాలా ఇష్టం, కానీ మా ఇంట్లో ఒప్పుకోరు. సో నువ్వు పెంచుకోవాలి, నాకు ఆడుకోవాలనిపించినప్పుడు తీసుకురావాలి. అండ్ మెయిన్ థింగ్, నేను యానిమల్ లవర్ని. సో నువ్వు ఎన్వి తినకూడదు. ఇవే కండిషన్స్. ఓకే డన్, నాకు నీ కండిషన్స్ ఓకే. ఏంటి కోపం వచ్చిందా?
దీన్ని టార్చర్ భరించలేకపోతున్నాను రా, డ్రాప్ అయిపోవాలనిపిస్తుంది, డే అండ్ నైట్ షాపింగ్ అని తిప్పిస్తుందిరా, దాని రికార్డ్స్ నోట్స్ అన్నీ నేనే రాయాలి. లవ్లో పాజిటివ్గా ఉండాలన్నావుగా, అంతా నీ మంచి కోసమేరా. అర్థమైంది, పనిచేసేవాని. మరి వేయిక, తాగినడు మాటలే నమ్మచ్చు కానీ లవ్లో ఉన్న మాటలు వినకూడదురా, మత్తులో ఏదేదో మాడుతూ ఉంటారు. అందంగా ఉన్న వాళ్ళు సైకోల్లో ఉంటారో లేదా దేవుడు సైకోల్కి అందం ఇస్తాడో అర్థం కావట్లేదు, టార్చర్ పెడుతుందిరా. నిజంగా వదిలేస్తా, లైట్రా, మనకి లవ్ అవి సెట్ అవ్వ. హలో హలో, ఆ బంగారం చెప్పు. పబ్లిక్ మిల్క్ పోసావా? బూజ్ తాగింది, బొజ్జుంది. గుడ్, రేపు షాపింగ్ వెళ్ళాలి, వస్తావా? ఫ్రీయేనా? ఫ్రీ. ఏ టైంకి? 11కి. షార్ప్ 11కి వచ్చేస్తా. బాయ్ బాయ్. ఓ నీ అంకమ్మ. హలో. మేఘన, ఇంట్లో పెళ్లి చూపులకి అరేంజ్ చేశారు, నాకు ఇష్టం లేదు. డాడేమో ఫస్ట్ వెళ్ళు తర్వాత మాట్లాడదాం అన్నారు, ఏం చేయమంటావు? ఇప్పుడైనా చెప్పు నీ ఫీలింగ్స్ నా మీద. కండిషన్ అంటే కండిషనే, అయినా ఇంకా 1 వీక్ టైం ఉంది, అప్పుడు చెప్తాను. అయినా వెళ్తావా వెళ్ళవా పెళ్లి చూపులకి అనేది నీ చాయిస్, నువ్వే డెసిషన్ తీసుకో. ఇష్టం లేకపోతే చెడగొట్టుకో లేదా మ్యారేజ్ చేసుకో, నన్ను ఎందుకు అడుగుతావు? Go on, my boy. No problem. My problem. Just have casual talk. Come in. Nuvvendi ikkada? Pelli kootru. Sarila ela unna? Bonna na? Bagunna. Endi wrong dress kocha un doubt ga unda? Correct dress ke vachu. Pelli chupulu man iddarke. Avuna? Naakem ardham kaavatledu. Me dad and my dad family friends. మీ ఇంటికి కూడా చాలాసార్లు వచ్చాను. నేను ఎప్పుడు చూడలేదే. ఇంట్లో వండుకున్న రోడ్ల మీద తిరిగితే ఇలానే ఉంటుంది. ఎప్పటి నుంచో స్టడీస్ అయ్యాక మన ఇద్దరికి మ్యారేజ్ చేద్దాం అని ప్లాన్లో ఉన్నారు. ఓకే, లాస్ట్గా ఒక డౌట్, నేను నీకు నచ్చానా? ఓకేనా? ఎప్పుడో నచ్చావు, 2 ఇయర్స్ బ్యాకే ఓకే చెప్పా మ్యారేజ్కి. అంటే ఎన్ని డేస్ నాతో ఆడుకున్నావా?